పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన మన తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరిగేది లేదు. అయినా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు గల్లీలో కుస్తీ అని ఢిల్లీలో దోస్తి అనే నినాదంతో ఇక్కడ మేము వాళ్ళతో ఫైటింగ్ చేసుకుంటా, ఢిల్లీలో వాళ్ళ సపోర్ట్ చేసుకుంటా, ఆ బడ్జెట్కు వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడతలేడు. అదేవిధంగా రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఒకరోజు ధర్నా చేసి ఇక్కడ మల్లకర భయ్య ఆయనతో దోస్తి చేసి ఆయనపై ఉండే కేసులను ఉపసంహరించుకునే దిశగా ఆయనకు లొంగిపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో అన్యాయం చేస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన ఇంతకుముందుకు వాస్తవానికి ఎక్కడో చారన్నో ఆటన్నో పెరిగితే ఎంతో ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఏకంగా 4 రూపాయలు 5 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధర నుంచి 100 రూపాయలకు చేరువలో పెట్రోల్ ధర డీజిల్ ధర రావడము ఎంతో విడ్డూరము. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఓన్లీ వాహనదారులు తిరగడమే కాకుండా రవాణా సరుకుల ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర ధరలు మరియు సామాన్య మధ్యప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ పోవాలనే ఛార్జెస్ పెరగడం వల్ల ఎంతో ఇబ్బంది పడతాయి. ఈ డీజిల్ ధరల వలన ప్రతి ఒక్కరి పైన వేటు పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని గ్రహించి కంపల్సరీ డీజిల్ పెట్రోలు మరియు నిత్యావసర వస్తువైన గ్యాస్ ధరలు తగ్గించి పేద ప్రజలకు అందుబాటులో ఉంటామని నిరూపించుకోవాలి. ఇదే విధంగా ఈ డీజిల్ గ్యాస్ పెట్రోల్ ఇదే ధరలు పెంచుకుంటూ పోతే నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితుల్లో పేద ప్రజలు ఎంతో ఇబ్బందుల్లో ఉంటారు. కాబట్టి ప్రభుత్వము తన మొండి వైఖరిని పక్కకు పెట్టి కంపల్సరీ ఈ ధరలు తగ్గిస్తేనే రేపు రానున్న రోజుల్లో మీకుంటే, లేకపోతే మాత్రం ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఈ ధరలు తగ్గే వరకు మేము వదిలిపెట్టలేదు. అదేవిధంగా గత 2 నెలలుగా రైతులు వాననక ఎండనక రోడ్ల పైన ఉండి ధర్నా చేస్తుంటే వాళ్ళను తన పిలిచి వాళ్ళను వాళ్ళ డిమాండ్ లేదు నెరవేర్చక వాళ్ళ పైన లాఠీ ఛార్జీలు మరియు రోడ్ల పైన మేకులు కొట్టి ఈ ప్రభుత్వం అసలు పెట్టి రైతే దేశానికి వెన్నుముక అన్న ప్రభుత్వము ఈ రైతులకు ఎటువంటి చూపిస్తుందో, రైతుల పట్ల విశ్వసనీయత కోల్పోయిందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తున్నాము. ఇంకోటి ఈ ధర్నా వలన దేశం మొత్తంలో రైతులు కంపల్సరీ వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకొని రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే